వెల్కమ్ బ్యాక్ టు ప్రోగ్రెస్ రిపోర్ట్. కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రులకు సంబంధించి ఎన్నెన్ని మార్కులు వాళ్ల పనితీరుకి ప్రజలు ఇచ్చారో మనం చూస్తున్నాం. కేసీఆర్ క్యాబినెట్ లో ఏకైక మైనార్టీ నేత మహమూద్ అలీ, ఈయనకు మంత్రిగా ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి చూద్దాం. మహమూద్ అలీ తెలంగాణ డిప్యూటీ సీఎం, ఈయన రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2013లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఏకైక మైనార్టీ నేత, చాలా లో ప్రొఫైల్ కలిగిన వ్యక్తి, సీఎం కేసీఆర్ కు బాగా నమ్మకస్తుడు. పాలనా పరంగా శాఖపై ఇంకా ఆయన పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా జిల్లాల్లో తక్కువగా పర్యటిస్తారన్న వాదన ఉంది. ఎక్కువగా పాతబస్తీ ప్రాంతానికే పరిమితం కావటం, తన సామాజిక వర్గానికే ఆయన ప్రాధాన్యతనిస్తారన్న అపవాదు ఉంది. వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయినప్పటికీ పాలనాపరంగా ఆయనకు పడే మార్కులు 50. రైట్, 50 out of 100 ఫర్ మహమూద్ అలీ. మనతో వేణు, మా కరెస్పాండెంట్ సెక్రటేరియట్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వేణు, గుడ్ ఈవినింగ్. మన సర్వేలో 50 మార్కులు వచ్చాయి మహమూద్ అలీకి 100కు గాను. మీరెప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటారు టీఆర్ఎస్ నాయకుల్ని కానీ లేకపోతే ఈ మంత్రుల్ని కానీ, మీ అబ్జర్వేషన్ ఏంటి, మహమూద్ అలీకి అవుట్ ఆఫ్ 100 50 మార్క్స్ రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? సౌజన్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ అంటే దాదాపు 14 నెలల కాలం, జూన్ జూలై ముగిసింది, కరెక్ట్గా 14 నెలల పాలనా కాలంలో అన్నిటి కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా గతంలో ఉన్న మంత్రులకు సంబంధించి పోల్చినట్లయితే ఇప్పుడు మాత్రం పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇలా ఒకళ్ళిద్దరు కడియం శ్రీహరి, ఇలా ఒక ఇద్దరు ముగ్గురికి మినహాయించి మంత్రులుగా అనుభవం ఉన్న మంత్రులు చాలా తక్కువని చెప్పాల్సి వస్తుంది. ప్రత్యేకించి ఇంతకుముందు మీరు చెప్పుకున్నట్లు మహమూద్ అలీ విషయానికి వచ్చినట్లయితే మాత్రం, మహమూద్ అలీ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అత్యధిక ప్రాధాన్యం కేసీఆర్ ఇస్తూ వస్తున్నారు. మైనార్టీ నేతగా మైనార్టీ నేతగా కూడా కేసీఆర్ గుర్తించి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆయన కట్టబెట్టడం జరిగింది. అలాగే కీలకమైనటువంటి రెవెన్యూ శాఖను కూడా మహమూద్ అలీకి కేసీఆర్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రత్యేకించి మాత్రం ఆయనకి సంబంధించి 2-3 విషయాల్లో మాత్రం ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. 2, ఆయన క్రెడిబిలిటీ లాయల్టీ ప్రకారం కేసీఆర్ ఆయనకి అత్యున్నత పదవిని కట్టబెట్టారని చెప్పుకోవచ్చు. ఇక 2-3 విషయాలకు వచ్చినట్లయితే మాత్రం ఆయన పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖ మీద ఇప్పటివరకు మహమూద్ అలీ సమీక్ష పెట్టలేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 2, పాలనకు సంబంధించి రెవెన్యూ శాఖ మీద పూర్తి స్థాయిలో పట్టు కూడా ఆయన సాధించలేదని కొంత అభిప్రాయం కూడా ఉన్నప్పటికీ కూడా మొత్తం రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా కేసీఆర్ కన్సర్నల్లోనే నడుస్తున్నాయన్న అభిప్రాయం. ఇటు అధికార వర్గాల్లోతో పాటు ఇటు పార్టీ వర్గాల్లో కూడా ఈ ప్రచారం విస్తృతంగా ఉంది. పైగా భూములకు సంబంధించిన విషయం కావడంతో పాటు ఇతరత్ర అంశాలకు రెవెన్యూకి సంబంధించిన ఏ అంశానికి కూడా ఆయన కీలకమైన ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంది. ప్రతి అంశానికి సంబంధించి కూడా మహమూద్ అలీ కేసీఆర్ వైపు చూడాల్సిన పరిస్థితి ఇప్పటి వరకైతే ఉంది. పైగా ఇటువంటి విషయంలో కొత్త రాష్ట్రం కావడంతో పాటు ఏం మాట్లాడితే ఎటువంటి వివాదాస్పదం వివాదాస్పదం అవుతుందన్న విషయంతో కూడా ఆయన చాలా తక్కువగా మీడియాతో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు కూడా చాలా తక్కువే అనిపిస్తుంది. వీటికి తోడు ఆయన ఎక్కువగా ఉర్దూ భాష మాట్లాడుతూ ఉండటం, తెలుగు కూడా కొంచెం తక్కువగానే మాట్లాడుతూ ఉంటారు. భాషా సమస్యమైన ప్రాబ్లం కూడా కొంత ఆయన ఫేస్ చేస్తూ వస్తున్నారు. వీటన్నిటికి మించి ఎక్కువగా హైదరాబాద్కే స్టిక్ అవటం కూడా కొంత ఆయనకు మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు జిల్లాల పర్యటన కూడా చేసింది చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎక్కువగా మైనారిటీ సామాజిక వర్గానికి మహమూద్ అలీ ప్రాధాన్యతనిస్తారన్న అభిప్రాయం ఉంది. సో ఈ కారణాలు అన్ని రీత్యా కూడా బహుశా ఆయనకి తక్కువ మార్కులు రాకపోవడం, అంటే ఇప్పటివరకు పాస్ మార్కులు అంటే 50% మార్కులు రావడానికి ప్రధానంగా కారణంగా చెప్పుకోవచ్చు. వీటికి తోడు మహమూద్ అలీకి సంబంధించిన మరొక అంశానికి పరిశీలించినట్లయితే మాత్రం ఎక్కువగా జిల్లాలకు వెళ్ళకపోవటం కూడా, అంటే ఆయన తక్కువగా ఎక్కువగా హైదరాబాద్కి పరిమితం కావటం, తక్కువగా జిల్లాలకు వెళ్ళటం, తక్కువగా వీటితో పాటు సమీక్షలు కూడా రెవెన్యూ శాఖ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ సాధించలేకపోయారు అన్న అభిప్రాయం కూడా ఉన్నది. పైగా జనాలకు సంబంధించినట్టు కూడా తక్కువ పబ్లిక్తో తక్కువగా సంబంధాలు కలిగి ఉండటం కూడా బహుశా ఈ ఆయనకి మార్కులు తక్కువగా రావడానికి కారణంగా చెప్పుకోవచ్చు సౌజన్య. రైట్ వేణు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. డాక్టర్ వేణుగోపాల్ గారు, ఇందాక మీరన్న విజిబిలిటీ నాకు ఇక్కడ బాగా క్లియర్గా తెలుస్తుంది. వేణు కూడా చెప్పినట్లు ఎక్కువగా వెళ్లరు, నియోజకవర్గాలకు వెళ్లరు, లేకపోతే జిల్లాల్లో తిరగరు, ఎక్కువ హైదరాబాద్ కి స్టిక్ ఆన్ ఉంటారు. ఇదొక మెయిన్ రీజన్ గా మనం చూడొచ్చు అంటారా? 50
యా ఖచ్చితంగా అండి, ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద మినిస్టర్స్ విజిబిలిటీ ఎందుకు రావడం లేదో ఒకటి కొద్దిగా డీప్గా అనలైజ్ చేస్తే, వాళ్ళు ఒక షాడోగా ఉండాలనుకుంటే కేసీఆర్ గారిని ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తూ అతని షాడోగా ఉండాలనుకున్నంత వరకు వాళ్ళకి విజిబిలిటీ రాదండి. ఇంకొకటి ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సో ఆ షాడో నుంచి బయటపడి మనకు ఒక పాపులారిటీ తెచ్చుకోవాలి, గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఒక నేమ్ తెచ్చుకోవాలనేటువంటి ఒక జీలు లోపల ఉండనంత వరకు ప్రజలు రేటింగ్ ఇవ్వరు. ప్రాంతీయ పార్టీలో సాధ్యమని అంటారా? ప్రజలు చాలా కీన్ గా అడ్మినిస్ట్రేషన్కు ఎవరు తిరుగుతున్నారు, ఎవరిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నటువంటిది ఖచ్చితంగా నిఘా ఉంటుందండి ప్రజల్ని. సో అది కోల్పోయేంత ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రేటింగ్ తక్కువైతుంది. రెండోది రెవెన్యూ అనేటువంటిది మహా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. నాకు చాలా మిత్రులు ఉన్నారు అక్కడ బ్యూరోక్రాట్స్ లో. ఏంటి కొద్దిగా స్టడీ చేద్దాము, ఎందుకు ఈ డిపార్ట్మెంట్ లో ఉంటుందంటే ఇదంతా మ్యానిపులేషన్స్ వేణుగోపాల్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ వెరీ డీపర్ సబ్జెక్ట్ దట్ వాట్ యువర్ టాకింగ్ అబౌట్. ల్యాండ్ అన్నప్పుడు మ్యానిపులేషన్స్, ల్యాండ్ అన్నప్పుడు ఏదో ఒకతవకలు, ల్యాండ్ ఉన్నటువంటిది చాలా ఇంజస్టిస్లు ఉంటాయి, ఆక్యుపేషన్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ గ్రాబ్ చేస్తూ ఉంటారు అనేటువంటిది జనరల్ గా పబ్లిక్ లో ఉన్నటువంటి ఒక ఒపీనియన్. అటు కాకుండా విలేజ్ లో వాళ్ళకు ఉన్నంత వరకు సరైనటువంటి యొక్క రెస్పాండ్ అవుతున్నారా, అక్కడ వాళ్ళకు పాస్బుక్లు దొరుకుతున్నాయా, వాళ్ళకు కావాల్సినటువంటి పాస్బుక్ ద్వారా లోన్స్ దొరుకుతున్నాయా. సో డే టు డే వాళ్ళకు అవసరాలను బట్టి ర్యాంకింగ్ పోతుందండి. అది అది జరగనంత వరకు అది అది కాక ఈ ఈ సబ్జెక్ట్ లో రెవెన్యూ డౌన్ టు దాటితో చాలా కరప్షన్ తో కూడుకున్నటువంటిదని మొదటి నుంచి స్టడీ చెప్తున్నాయి. వాటిని ఎంత దాకా దాని సిస్టమ్ లో అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారా, ఎక్కడైనా కొద్దిగా మార్పు ఉందా, కొద్దిగా చేసినా కూడా ప్రజలలో ఇమేజ్ పెరుగుతుందండి. సో ఆ ఎఫర్ట్ చేయనంత వరకు కేసీఆర్ గారు చూసుకుంటారేంటి, ఆయన ఇమేజ్ లో ముందు ముందు గెలుస్తామంటే ఈ మార్కులు ఇంకా దిగిపోతాయండి ముందు ముందు. విక్రమ్ గారు మీరే అంటారు, ఈ నాకు తెలిసి అంటే రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మైనారిటీ అంటే నాకు షాది ముబారక్ ఒకటే గుర్తొస్తుంది. అంటే యాక్చువల్లీ జనరల్ గా ఏంటంటే మైనారిటీ మంత్రులు అనగానే ద ఫేస్ ఆఫ్ ది పార్టీ కింద ఉంటా ఉంటారు జనరల్ గా, ఓటు ఓట్లు తీసుకొచ్చే వాళ్ళని పెడతా ఉంటారు. అయితే ఇక్కడ మహమూద్ అలీ గారిని చూస్తే ఆయన పెద్ద ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి కాదు, పార్టీ పరంగా ఆయనకు ఉపయోగం కాదు, బట్ మోర్ దెన్ లాయల్ అన్న ఫీలింగ్ లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే రీసెంట్ గా మనం ఆయన స్టేట్మెంట్ కూడా చూసాం, చార్మినార్ని కూడా కూడగొట్టచ్చని. అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వటం అనేది అంటే టు ఎపీజ్ కేసీఆర్ అనేది మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పుడు అది దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి గారి గుడ్ లుక్స్ లో ఉన్నంత వరకు మనకేం పర్వాలేదు అనే పరిస్థితిలో ఉంటాడు. ఆయన అయితే ఏంటంటే ఒక మోడరేట్ ముస్లిమే తప్ప మైనార్టీగా చూడాలి తప్ప ఆయన స్ట్రాంగ్ వాయిస్ లేదు, తర్వాత అంత ఫ్యానటిక్ గా కూడా ఆయన మాట్లాడు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అసలు కేసీఆర్ గారే ఇప్పుడు మీరు చూస్తే చాలా పథకాలు మైనార్టీస్ కి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రీసెంట్ గా కూడా ఒక కమిటీని వేశారు, ఇది మనకి చాలా కమిటీలు ఉన్నాయి, సచారి కమిటీ ఉన్నది, రంగనాథన్ మిశ్రా కమిటీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి మైనార్టీస్ కి ఏంచాలి. దానికి తోడు కూడా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన సుధీర్ అని ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేశారు, చేసి ఏ విధంగా వీళ్ళని ఇంకా బాగా చేయాలనేది బడ్జెట్ బాగా పెట్టారు. పైగా ఇక్కడ ఎంఐఎం వాళ్ళతో ముస్లిం రిజర్వేషన్స్ విషయంలో కొంచెం ముస్లిం రిజర్వేషన్స్ అంటే ఇక్కడ రాజ్యాంగం, అది అది ఏంటంటే అది ఆ రోజు ఎన్నికల్లో పనికొచ్చింది తప్ప వాళ్ళకి తెలుసు కోర్టుకి వెళ్తే అది ఉండదని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో మనం చూసాం 4% రిజర్వేషన్స్ నే కొట్టేశారు. సో అది వెళ్ళి మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఇబ్బందులు పడటం ఎందుకు అనేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అది అదే ఉన్నది, మీకు ఎస్టీస్ రిజర్వేషన్స్ రెండు ఉన్నాయి, ఇప్పుడు రెండు ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు ఏదైతే చెప్పారు. సో ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఒక టీఆర్ఎస్ కి రేపొద్దున జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో రేపు మేజర్ గా ఉండేది బీజేపీ టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ ఎంఐఎం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎంఐఎం ఓట్లు కావాలి. నేను ఎంఐఎం కి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అటువంటి బహుశా అవ్వటం ఈయన మహమూద్ అలీ గారు ఎంఐఎం కి అనుకూలంగా ఉండే వ్యక్తి కావచ్చేమో. ఇక్కడ ఏంటంటే మనం మీకు రెవెన్యూ శాఖ వేణుగోపాల్ గారు చెప్పినట్టు అసలు వాటిలోకి వెళ్ళే పెద్ద ప్రమేయం ఏమి ఉండదు. ఇప్పుడు మీకు కౌంటర్ పార్ట్ ఏపీలో చూసుకున్నా కూడా అక్కడ రెవెన్యూ మంత్రి గారికి సంబంధం లేదు, భూసేకరణ వీటిలో వేరే మంత్రి గారిని పెట్టారు అక్కడ. సో ఇవేంటంటే ఈ కాంప్లెక్స్ మ్యాటర్స్ లోకి జనరల్ గా ఏంటంటే ఒక గౌరవంగా ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ దానికి తగ్గ పోర్ట్ఫోలియో ఉండాలి. అంటే కేవలం మీకు మైనార్టీస్ వదిలేసేసి మైనార్టీస్ బడ్జెట్ ఎంత ఉంటుందంటే మహా అయితే 1500 కోట్లు ఉంటుంది. సో ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆ స్టేచర్ కి తగినట్టుగా ఇంకొక కాబట్టి రెవెన్యూ శాఖ ఇచ్చారు.
అంటే ఆయన గౌరవానికి, ఆ పదవికి గౌరవానికి, ఆ వ్యక్తికి కాదు. సో బహుశా కూడా 50% మార్కులు తెచ్చుకోవటం బెటర్, ఆయన స్టేచర్కి మాత్రం పర్వాలేదని అనిపిస్తుంది. ఓకే, వెరీ బ్రీఫ్లీ వేణుగోపాల్ గారు మీ ఒపీనియన్ ఏంటి? పెద్దలిద్దరు చెప్పినట్టుగా ఇంకా మనం అందులో ఒబీడియన్స్ ఒకటి అండి, లాయాలిటీ ఒకటి. ఈ రెండు తప్పితే మహమూద్ అలీ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతారని కానీ ఈ కేసీఆర్ గారి క్యాబినెట్ లో అదే చెప్తున్నాను. నేను చెప్పేప్పుడు ఏంటంటే ఈ రెండు లాయాలిటీ ఒబీడియన్స్ తప్పితే అతను డిప్యూటీ సీఎం గారు అవుతారనేటటువంటి ప్రజలు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఊహించలేదు వాస్తవానికి. సరే, మనం ఓల్డ్ సిటీలో ఉండి రివ్యూలు పెట్టారా పోనీ అక్కడి నుంచి అయినా ఏమని చేశారా అంటే రెవెన్యూ అనేటటువంటి విభాగం తక్కువ చేసి చెప్తే నేను ఒప్పుకోను. మూడు పోర్ట్ఫోలియోలు ముఖ్యమండి, ఒకటి ఫైనాన్స్, ఒకటి తర్వాత రెవెన్యూ, తర్వాత హోమ్. ఈ మూడు పోర్ట్ఫోలియోలు ఎవరికి వచ్చినా వాళ్ళు వ్యవహరించే తీరును బట్టి, వాళ్ళు తీసుకునేటటువంటి చర్యలను బట్టి వాళ్ళు ఎంతగానో పట్టు సాధిస్తే ఆ శాఖల మీద ఆ పోర్ట్ఫోలియోకి అంత అందం వస్తుంది, అంటే దానికి అంత వాల్యూ పెరుగుతుంది. అవి పట్టించుకోకుండా అది మంచి పోర్ట్ఫోలియో కాదు, లేకపోతే పెద్ద బడ్జెట్ లేదు, నేను మైనార్టీని కాబట్టి మైనార్టీ మంత్రిని కాబట్టి నాకు ఇచ్చిన 500 కోట్లు 1000 కోట్లు పెట్టుకొని షాదీ ముబారక్ అనుకుంటూ నేను ఇక్కడే తిరుగుతాను అనుకుంటే కాదు. ఖచ్చితంగా పర్యటనలు జరిపితే కనుక ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి ఈ రోజున పరిస్థితుల్లో అది తక్కువ శాఖ అనుకోవడానికి లేదు, గతంలో ఉండేది. ఇప్పుడు పెరిగినటువంటి వాల్యూ భూముల రిజిస్ట్రేషన్ల వాల్యూ ఎంతైతే పెరిగిందో, మెయిన్ సోర్స్ ఏంటంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరుల్లో ఇదొక సోర్స్, దాన్ని తక్కువ చేయడానికి అవకాశం లేదు. రెవెన్యూ శాఖను కూడా తక్కువ చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఇవి రెండు కూడా చాలా కీలకమైనటువంటి శాఖలే. కాకపోతే మనం అనుకున్నట్టు ఇక్కడ ఒక భయం ఏంటంటే, రాజయ్య గారిని తప్పించినటువంటి నేపథ్యంలో మనం తీసుకో అన్ని యాంగిల్స్ తీసుకోవాలి. మంత్రులందరూ కూడా ఏంటంటే, నేను మంత్రిని నా కారుకు ఒక ఎర్రబుగ్గో పచ్చబుగ్గో ఏదో ఉంటే చాలు, నేను ఇంకా ఇంతకుమించి నాకు పేరు రావాల్సినటువంటి అవసరం లేదు, ఉన్నంతకాలం పదవిలో ఉండాలి, కేసీఆర్ గారు చెప్పింది చేస్తాను లేకపోతే చేయను, ఈ వివాదాస్పదం ఏదనికంటే ఇంటికి పోయి ఆఫీస్కి వస్తే చాలు అనేటటువంటి దానికి ఇదే కారణం చెప్తున్నాయి. ఎందుకంటే మనం ఎందుకంటే నన్ను మంత్రిగా ఎవరైనా చెప్తే ఓహో నేను మంత్రి కదా అనుకుంటాను, తప్పితే నేను మంత్రి కదా ఇలా చేయాలనేటటువంటిది స్వతహా మనం చూస్తుంటాం. అబ్దుల్ కలాం గారికి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఎందుకు నీరాజనం పట్టాయి? ఒక రాష్ట్రపతి అనే పదాన్ని అదే పదం ఉంటుందో దానికి వెళ్ళి తెచ్చినటువంటి వ్యక్తి ఆ పదవికే. ఎలక్షన్ కమిషనర్ గారు మరి టిఎన్ శేషన్ గారు ఎందుకు గుర్తొస్తారు అంటే అంతకాలం ఏమి ఏదో ఉందా అంటే ఉందా అనేటటువంటి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటే ఆ రిఫార్మ్స్ తేవడం కానీ సొంతంగా ఆలోచించేటటువంటి విధానం కానీ నాకున్నటువంటి అధికారాలు ఏంటని కానీ నాకు తెలియకపోవచ్చు, తప్పు కాదు నాది. తెలిసినటువంటి అధికారులు మీకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళతో బిస్కెట్లు చాలా అవుతూ మీటింగ్ పెట్టాల్సింది. నాకు పలాంది కేసీఆర్ గారు చెప్పారు అర్థం కాలేదు, దీని గురించి నాకు వివరించండి, రేపు పొద్దున్న నేను పబ్లిక్లోకి వెళ్ళి చెప్పాలి అని తెలుసుకునేటటువంటి తత్వం లేనంత వరకు మహమూద్ అలీ గారు కానీ, ఇంతకు మనం చెప్పుకున్న శ్రీహరి గారు కానీ, ఇప్పుడు రానున్నటువంటి ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా సరే తెలివి రావాలనుకుంటే నేను నలుగురితో మాట్లాడాలి, పబ్లిక్ ఏం కావాలో తెలుసుకోవాలి. నేను పబ్లిక్లో మాట్లాడే ముందు ఏం మాట్లాడితే బాగుంటుందో నేను తెలుసుకొని మాట్లాడాలి. ఈ తెలుసుకొని మాట్లాడాలనేటటువంటి అవగాహన లేనంత వరకు ఏ పదవిలో కూర్చోబెట్టినా ఏ కార్యస్థితిగా అంతకుమించి మేము చెప్పుకోవడానికి ఏం లేదు, ఇది నచ్చు నచ్చకపోవచ్చు. పబ్లిక్ లోకి వెళ్ళి నేను ఉన్నాను పనిచేస్తున్నాను అని చెప్పాలంటే మీరు ఖచ్చితంగా జిల్లాలో తిరగాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను పబ్లిక్ లోకి తీసుకెళ్తే మీ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇతర మంత్రుల శాఖలో వేలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను పబ్లిక్ లోకి తీసుకెళ్తే కేసీఆర్ గారి కంటే కూడా మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎక్కడ రైట్ అండి. సో మహమూద్ అలీ 50 out of 100 వారి మార్క్స్. ఇక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాసులు గలగలలాడి ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రికి ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దాం. స్టే ట్యూన్.